విజయ్, నీకు రామాయణం తెలుసు కదూ. లంకలోకి ప్రవేశించి హనుమంతుడు అల్లరి చేసినట్టు లంక లాంటి ఈ ఊళ్ళో రావణాబ్రహ్మగా బ్రతుకుతున్న నన్ను నువ్వు అల్లరి పెట్టావు. తెలివి తక్కువగా కోతి తోకకు నిప్పట్టించి కొంప మీదకు తెచ్చుకున్నాడు ఆ రావణాబ్రహ్మ. అప్పుడే ఆ కోతిని చంపేసుంటే ఏ గొడవ లేకపోను. రావణుడు చేసిన తప్పు నేను చెయ్యను. ఇన్ని వెధవ పనులు చేసే నువ్వు రామాయణం లాంటి పవిత్ర గ్రంథాన్ని చదివినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ కథ ముగింపు నీకు తెలుసుగా, ఎంత గొప్పవాడైనా రావణుడు రాముడి చేతిలో చావక తప్పలేదు. ఏనాడైనా మంచి చేతుల్లో చెడు అంతమై తీరుతుంది. నా కళ్ళ ముందే నా తండ్రిని చంపి చెయ్యని నేరానికి నన్ను జైలుకు పంపిన నిన్ను అంత తేలిగ్గా వదులుతానని మాత్రం అనుకోవద్దు. విజయ్, చావడానికి ముందు నువ్వు చెబుతున్న పెద్ద పెద్ద మాటలు వింటుంటే నాకు పగలబడి నవ్వాలనిపిస్తోంది. నిన్ను ఈ క్షణంలో చంపేయగలను, కానీ ఆ కార్యక్రమాన్ని కొంచెం సేపు వాయిదా వేస్తున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు నన్ను కడుపు నిండా తిండి తిన్నివ్వలేదు, మనశ్శాంతిగా మంచం మీద పడుకోనివ్వలేదు. బాత్రూంలోకి వెళితే బాంబు పేలుతుందేమోనని భయం, పక్క మీద పడుకుంటే ప్రాణాలు పోతాయని తడ, ఇలా హడలగొట్టేశావు. అందుకే నిన్ను హింసించి హింసించి మరీ చంపుతాను. నీకో ముఖ్యమైన విషయాన్ని చెబుతాను, జాగ్రత్తగా విను. ఈవేళ కోర్టులోని భార్య పరాయి వాళ్లతో తిరిగిన పతితగా 10 మందిలోనూ నవ్వుల పాలవుతుంది. అది విని నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి, అది చూసినే నవ్వాలి, ఆ తర్వాత నువ్వు చావాలి. చరిత్రకెక్కిన నీ భార్య ఫోటో పేపర్లో వేశారు, చూసుకో.